Hey guys, it's Meghna. Welcome back to my channel. So, ee roju mem Tirupati ki vachamu. Nenu kuda vachesa. So, Dinma Chelli, Din peru Vandana. So, first channel name vachesi Atyam Sisters unnam kada. Mem ikkada kalisi start chesam lockdown lo. After 1 year long gap ayyaka malla nenu ee channel lo kanipistunna. Endukante tanu busy ayipindi US vlogs lo. Ippudu India vlogs lo nenu kanipistanu. Kani maybe meeru ee journey from USA to India video lo chusi untanandi. Malli ee video lo chustaru. Last koncham ante inga anni places ki vachali రాలేదు నాతో పాటు బికాస్ తన కాలేజ్ అంతా ఉంటుంది కాబట్టి కుదరలేదు. సో తిరుపతికి అయితే వచ్చాం ఇప్పుడు అందరు కలిసి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నేను మాస్టర్స్ చేయడానికి యుఎస్కి వెళ్ళాను. సో మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఇండియాకి వచ్చాను అనమాట. లాస్ట్ డిసెంబర్లో వెళ్ళాను అండ్ ఈ డిసెంబర్లో మళ్ళీ ఇండియాకి వచ్చాను. సో ఉన్న 1 మంత్లో అన్ని ప్లేసెస్ మళ్ళీ ఒకసారి కవర్ చేయాలి కదా. సో అలా తిరుపతికి వచ్చేసాము. తిరుపతి అంటేనే ఒక మెమొరబుల్ ట్రిప్లా ఉంటుంది కదా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు అలా హాలిడేస్ రాగానే తిరుపతికి వెళ్ళాలి, అందరు కలిసి ఇలా వస్తాం తిరుపతికి. ఈ రూట్ అయినా కొండలైనా చూస్తుంటే అబ్బా అవన్నీ గుర్తొస్తుంటాయి. ఎన్నిసార్లు తిరుపతికి వచ్చినా కూడా ఇంకా కొత్తగా అనిపిస్తుంటుంది తిరుపతి చూడడం, అంత బాగుంటుంది తిరుపతి. పైన తిరుపతికి రీచ్ అయ్యాక ఫస్ట్ డే ఫ్రెష్ అప్ అయిపోయి పాప వినాశనం, శిలాతోరణం ఇలా పైన కొండ పైన మనకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, అవన్నీ చూడడానికి వచ్చామన్నమాట ఫస్ట్ డే. అండ్ ఇక్కడ షాపింగ్, ఫుడ్, ఇక మనకు ఈ షాపింగ్, చిన్న చిన్న షాపింగ్ అనేది చాలా ఆనందం కదా. మా చెల్లికి ఈ బొమ్మలు చాలా ఇష్టం, చిన్న ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా. సో ఇప్పుడు కూడా మళ్ళీ నేను తీసుకుంటా అని అడుగుతుంది అనమాట. అవి చూస్తుంటే చాలా క్యూట్గా ఉన్నాయి బొమ్మలు, నాకైతే ఇప్పుడు కూడా కొనుక్కోవాలనిపించింది. ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి ఆ బొమ్మలన్నీ. మళ్ళీ ఇంకోసారి థర్డ్ టైం మామిడికాయ, ఫస్ట్ డేలో థర్డ్ టైం మామిడికాయ వెళ్ళేటప్పుడు చాలా మామిడికాయలు తింటాం, వేడి కూడా చేస్తారు అనుకుంటాం. తిరుపతికి వస్తే వితౌట్ మామిడికాయ కంప్లీట్ కాదు ట్రిప్, మామిడికాయ కంపల్సరీ ఉంటుంది ట్రిప్లో. హాలిడేస్ టైంలో వచ్చాము కాబట్టి చాలా పెద్ద క్యూ ఉంది. మా డాడీ క్యూని చూసి రాను అంటున్నాడు దర్శనానికి, టికెట్ తీసుకుందాము కానీ రానంటున్నాడు ఇక్కడే ఉంటాడంట. సో మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు దర్శనానికి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చూడడం కంటే తినడమే ఎక్కువ ఉంటుంది. అన్ని స్నాక్స్ అవంతా లైన్గా 1 by 1 ఫస్ట్ బేల్ అయిపోయింది, నెక్స్ట్ స్వీట్ కార్న్, నెక్స్ట్ మామిడికాయ అక్కడే ఫస్ట్ ప్లేస్లోనే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి బొండంకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది శిలాతోరణం. ఈ శిలాతోరణం 2500 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిందంట. అండ్ దీని పక్కనే ఒక చిన్న పార్క్ లాగా ఉంది, లోపల అన్ని దేవుడి విగ్రహాలు కూడా పెట్టారనమాట. సో ఇది అయిపోయాక నెక్స్ట్ మేము శ్రీవారి మెట్లకు వెళ్తున్నాము. ఇక్కడ ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకు గోవింద గోవింద అనే నామాలు అయితే వినిపిస్తూనే ఉంటాయి కదా, ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో ఆ గోవింద నామాలు వింటూ ఉంటే మనకు, అంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు, మనకు మైండ్లో ఉండే టెన్షన్స్ అన్నీ కూడా పోతాయి అనిపిస్తుంది. ఏముండదు, ఓన్లీ దేవుడు, అలానే ఉంటాం తిరుపతిలో ఉన్నంతసేపు మనం. రెడీ అయిపోయామందరూ,
అవుట్ఫిట్ చూపించండి మా మా డాడీ మమ్మీ ఆంటీ గుడ్ గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు డే టూ. మేము పొద్దున్నే లేచి రెడీ అయిపోయాము అండ్ టైం వచ్చేసి 5:50 అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు 6:45కి దర్శనం ఉంది. సో దర్శనం కోసం వెళ్ళాలి. అండ్ నేనైతే సారీ కట్టుకుంది. టుడే ఫిట్ ఆఫ్ ది డే. మా అక్క సారీ కట్టుకుంది ఈరోజు అండ్ నేను నార్మల్ కుర్తే చుడిదార్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు వెళ్ళాలి. ఫోన్స్ అయితే ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాం. అది వచ్చాక లెట్స్ కంటిన్యూ. దర్శనం ఎలా అయిందో నెక్స్ట్ చెప్తాం. అయిపోయింది మాది. ఇక్కడ చూసారా గోవిందనామం పెట్టించుకుందాం అన్నారు. దర్శనం ఎలా అయింది? విఐపి దర్శనం వెళ్ళామన్నమాట. L2 ఎమ్మెల్యే కేటగిరీలో. సో చాలా బాగుంది. డే టూ ఎన్నో టైమ్స్ మామిడికాయ. డే టూలో కౌంట్లెస్ టైమ్స్ తిరుపతికి వస్తే మాత్రం మామిడికాయ కౌంట్లెస్ టైమ్స్ తీసుకుంటాము. నిన్న బాగుందా మళ్ళీ ఈరోజు రాబిట్ లాగా ఉంది కదా ఇది సేమ్ పైన ఫేస్ కింద కాళ్ళు నాట్ ఇట్లా వచ్చింది అనమాట. నాలో నాటి బయటపడింది ఇడ్లీ వల్ల. ఇప్పుడు రాబిట్ ని తినేస్తాము మరి. ఇప్పుడు దీన్ని మండర్ చేసి సాంబార్ లాంటి ఇంకా తిరుపతికి వెళ్ళామంటే షాపింగ్, ఈ బొమ్మలు, ఈ బ్యాంగిల్స్ ఎన్ని ఉంటాయో కదా. ఆ షాపింగ్ కాంప్లెక్స్లు ఎన్ని ఉన్నాయంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒక్క దగ్గర నుంచి లోపలికి వెళ్తే ఎక్కడో బయటకు వస్తాము, ఏదో ఏరియాలో అన్నీ ఉన్నాయి. సో ఈవినింగ్ అంతా దర్శనం అయిపోయాక మళ్ళీ రెడీ అయ్యి టెంపుల్ దగ్గరనే కూర్చొని ఉన్నామన్నమాట చాలాసేపు. అండ్ నైట్ తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళాము షాపింగ్ అంతా చేసుకొని. అలాగా తిరుపతి కొండపైన 24 అవర్స్ అసలు జనాలు పడుకోరేమో అనిపిస్తుంది. రాత్రి అనేది పగులు అనేది ఏం డిఫరెన్స్ తెలీదు, ఆ చంద్రుడు సూర్యుడు తప్ప. ఎందుకంటే ఎప్పుడూ జనాలు అందరూ ఉంటూనే ఉంటారు అన్నమాట. ఎనీ టైం మనం వెళ్ళినా కూడా ఇంతమంది కనిపిస్తూనే ఉంటారు, అందరు తిరుగుతూనే ఉంటారు. సో మేము అలా చాలాసేపు రాత్రి వరకు కూర్చున్నామన్నమాట. మా మమ్మీ అయితే రూమ్కి వెళ్దామన్నా కూడా రావట్లేదు, ఇక్కడే ఉందామంటుంది. సో మళ్ళీ ఇది నెక్స్ట్ డే, థర్డ్ డే అన్నమాట. దీపం పెట్టి ఇంకా మేము ప్రసాదం తీసుకొని ఇంకా వెళ్ళిపోవాలి ఈరోజు ఈవినింగ్ రిటర్న్. తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్సో తిరుపతి లడ్డు కూడా అంతే ఫేమస్ కదా. తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని లడ్డు తీసుకురాకపోతే ఎలా? సో అలా లడ్డు తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఇక్కడ ఎన్ని కౌంటర్స్ ఓపెన్ ఉన్నా కూడా మనకు మినిమం 10 మినిట్స్ పడుతుంది లడ్డు తీసుకోవడానికి. ఇంకా లడ్డుతో పాటు రొట్టె కూడా వస్తుంది కదా దేవుడిది, అది కూడా తీసుకున్నాము. మనకి తొందర ఎక్కువ కదా, లడ్డు తీసుకోగానే తినాలనిపిస్తుంది కాబట్టి అక్కడే కూర్చొని కూడా తినేస్తున్నాం అన్నమాట. అండ్ ఫ్రెష్ లడ్డు ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది కదా అది. ఈ తిరుపతి ట్రిప్ అయిపోయాక నాకు 1 వీక్లో రిటర్న్ ఫ్లైట్ ఉన్నింది యుఎస్కి. సో మా చెల్లిని కలవడం అదే లాస్ట్ టైం అనుకున్నా, ఎందుకంటే తనకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఆ వీక్లో. తను బెంగళూరుకి వెళ్ళిపోతుంది. సో చాలా ఎమోషనల్ అయిపోయాము మళ్ళీ ఎయిర్పోర్ట్కి వస్తుందో రాదో అని. కానీ తను వచ్చింది ఎయిర్పోర్ట్కి, ఎగ్జామ్స్ ఉన్నా కూడా జస్ట్ ఆ కొంచెం సేపటికి నా ఫ్లైట్ టైం వరకు ఒక 5 అవర్స్ లాగా పర్మిషన్ తీసుకొని వచ్చింది. చిన్నప్పటి నుండి కూడా మేము చాలా క్లోజ్, నేను మా చెల్లి ఎప్పుడూ అంత గొడవ పడలేదన్నమాట. ఎప్పుడైనా అప్పుడప్పుడు కొట్టుకున్నా కూడా మళ్ళీ చాలా జల్దీ కలిసిపోతాము. చిన్నదైనా కూడా తను చాలా అండర్స్టాండింగ్ అన్నమాట, నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుంది. నాకు ఏం కావాలో తనే తెచ్చిస్తుంది. అసలు ఐ రియలీ మిస్ హర్.
అందరినీ మిస్ అవుతున్నాను ఇక్కడికి వచ్చాక. కానీ ఇక్కడ కూడా మనకంటూ గోల్స్ అన్నీ పెట్టుకొని వస్తాం కాబట్టి అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి.